మాట అనిపించుటని సిద్ధం. నువ్వు కేసులు పెట్టుకో, ఇంకేదైనా పెట్టుకో జగన్. వైసీపీ నాయకులందరూ చెప్తున్నా, మీరు కనుక మీ వాలంటీర్స్ వ్యవస్థకి, మీరు నిన్న కూడా చూశారు న్యూస్లో చూస్తూ ఉన్నారు, మొన్న ఎస్పీ గారు కూడా అడుగుతూ ఉన్నారు మీరు ఎలా మాట్లాడారు అది ఇది అంటే, ఎస్పీ గారితో ఒకటే చెప్పా, సార్ మీ మీ మహిళా పోలీసీఏ మీ సిఐ మీ మీ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక సిఐ ఒక నాయకుడిని కొట్టారు, ఒక జన సైనికుడిని ఒక నాయకుడిని కొట్టారు, చంపలు వాయించారు. నేను ఆవిడ తప్పు చేశారు, మానవ హక్కుల ఉల్లంఘన, ఇది భారత రాజ్యాంగం ప్రకారం నాకు ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది, శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది, నిరసన తెలిపే హక్కు నాకు ఉంది, అది నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు, దీనిని ఎవ్వరు తీసే హక్కు లేదు. మరి నేను వచ్చినప్పుడు శాంతియుతంగా అంటే నా చేతిలో ఆయుధాలు లేవు, ఇలా కూర్చొని ఉన్నావు, నుంచొని మాట్లాడుతుంటే ఆవిడ వచ్చి కొట్టారు, ఇది రాజ్యాంగ ఉల్లంఘన. సో ఆవిడ తప్పు చేస్తే నేను వచ్చి మీకు కంప్లైంట్ చేయగలిగా. ఒక వాలంటీరు ఒక 8 ఏళ్ల ఆడబిడ్డని రేప్ చేస్తే వాలంటీర్లు ఎవరికెళ్ళి నేను చెప్పాలి, ఎవరికెళ్ళి నేను చెప్పాలి చెప్పు. వాలంటీరు ఒక 6 ఏళ్ల బిడ్డని, ఇన్సిడెంట్ జరిగినాయి కదా, ఒక 6 ఏళ్ల బిడ్డ ఒక 8 ఏళ్ల బిడ్డను రేప్ చేస్తే ఎవరికి బాధ్యత, ముఖ్యమంత్రిదా బాధ్యత, ఎమ్మెల్యేదా, మీ సచివాలయందా, ఎవరిదది? వాలంటీర్లందరికీ కలిపి వ్యవస్థకి ఒక నాయకుడు ఉన్నాడా, దాని కింద ఏమైనా వ్యవస్థ ఉందా? డీజీపీ ఎస్పీ డిఐజీ డీజీపీ డిఐజీ ఎస్సీ ఐజీ ర్యాంకుల కింద ఉన్నాయి, కానిస్టేబుల్ కింద. అలాంటిది ఒక వాలంటీర్కి ఎవరు మూల కీలకమైన అధిపతి? ఈజ్ ఇట్ జగన్? ఈజ్ ఇట్ వైసీపీ నాయకుడు జగనా? ఎవరు దీనికి బాధ్యత? నేను అడిగింది ఇవి అన్నిటికంటే కూడా వైసీపీ సలహాదారులు చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి కూడా చెప్తా ఉన్నాను, మీరు డేటా చౌర్యం చేస్తున్నారు, పర్సనల్ డేటా ఎవరికి ఇచ్చే హక్కు లేదు. ఆ ఎఫ్ఓఏ అని చెప్పే సంస్థలోని పనిచేసే ఉద్యోగులు కూడా చెప్తున్నారు మీకు హక్కు లేదు, ప్రైవేట్ డేటా మీ దగ్గర కలెక్ట్ పెట్టుకునే హక్కు, ప్రభుత్వాల మధ్యలోనే మార్చుకోవాలంటే అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని దీనికి రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ వాలంటీర్ల మీద శ్వేతపత్రం రావాలి. అలాగే ఆ రోజున ఇక్కడే దయచేసి కూర్చోండి, అరవద్దు, అరవకుండా కూర్చోండి, దయచేసి కూర్చోండి. వాలంటీర్స్లో కూడా మీకు చెప్తా ఉన్నాను, అసలు జనవాణి కార్యక్రమం ప్రారంభం అవడానికే వైసీపీ వాలంటీర్లే కారణం. ఒక వాలంటీరు తాడేపల్లిలో ముఖ్య జగన్ ఉండే ఇంటి దగ్గర రోడ్ వైడనింగ్ కోసం సెక్యూరిటీ కారణాల కోసం ఇల్లు కొట్టేస్తే ప్రత్యామ్నాయం కల్పించకుండా వాళ్ళు ఇల్లు కూలగొట్టేస్తే ఆడబిడ్డ వాలంటీర్ నా దగ్గరికి వచ్చింది, లావణ్య అనుకుంటే అమ్మాయి పేరు, సరిగ్గా గుర్తు చేసుకుంటే, పాపం వచ్చి అన్న మా ఇలా కొట్టేసాం, నాకు ఇదే ఆఫీస్లో నాకు పిటిషన్ ఇస్తే నేను వెళ్ళి మాట్లాడాం, నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసినందుకు నెల రోజుల తర్వాత మరి ఏ కారణంలో తెలియదు కానీ వాళ్ళ అన్నయ్య ఊరికి వెళ్తానని చెప్పి మన షాప్కి వెళ్ళి పొద్దున్న ఆదివారంకి వెళ్ళి ఏదో నేను చేపలు ఏదో పట్టుకొస్తానని చెప్పిన వ్యక్తి 2 రోజులు 3 రోజులు రాలేదంట. అనుమానాస్పదమైన పరిస్థితుల్లో శవాన్ని పట్టుకొచ్చారు ఇంటి దగ్గరికి. ఈరోజు వరకు నిన్న నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు పోస్ట్ మార్టం రిపోర్టు ఇవ్వలేదు. ఒక అందుకే వాలంటీర్స్ చెప్తున్నా, జగన్కి తన్నా మనా అని భేదం లేదు. ఒక అనకొండ అన్నిటినీ ఎలా తినేస్తుందో తన గుడ్లను కూడా తను తినేస్తుంది, పాము మిగతా వాటిని ఎలా తినేస్తో ఆకలి తీరక తన గుడ్లను కూడా తినేస్తాయి.
నేను పోరాటం చేస్తుంది జగన్ ప్రభుత్వం దాస్తికం మీద జగన్ ప్రభుత్వ విధానాల మీద నాకు జగన్ మీద వ్యక్తిగత ద్వేషం లేదు కానీ ఇట్లాగే వ్యవస్థల్ని చిన్న భిన్నం చేస్తుంటే నా ప్రాణాలకు తెగించి పోరాడతాను మీకు ఒకటే మాట ఇస్తున్నాను ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి మనకి ఎన్ని ఉపాధి అవకాశాలు వచ్చినాయి ఎప్పుడు కరప్షన్ లేదు నేను ఎప్పుడు చెప్పలా కరప్షన్ ఎప్పుడు ఉంది వైసీపీ ప్రభుత్వం వచ్చాక నేను చెప్పాను ఆ రోజున మీరందరూ వైజాగ్ నుంచి వచ్చారు నేను చెప్పింది కొండలు ఉంచరు ఇల్లు కొండలతో సహా దోచేస్తారని చెప్తే ఈ రోజున ఋషికొండ విషయంలో ఎంత ప్రభువైందో మీ అందరికీ తెలుసు వైజాగ్ లో ఎన్ని భూకబ్జాలు బెదిరింపులు ప్రశాంతమైన ఉత్తరాంధ్రది గొడవలు ఉన్నాయి ఎప్పుడు రాజకీయ గొడవలు ఉన్నాయి ఘర్షణలు ఉన్నాయి ఈ స్థాయిలో ఎప్పుడు దోపిడీలు లేవు ఈ స్థాయిలో కబ్జాలు లేవు ఇప్పుడు అందుకని నేను ఉన్నది ఆంధ్రప్రదేశ్ యువతకి కీలకమైనవి ఉపాధి అవకాశాలు రావాలి విద్య అవకాశాలు మెరుగవ్వాలి వైద్యం అందరికీ అందుబాటులోకి రావాలి పరిశ్రమలు రావాలి మన కోస్టల్ కారిడార్ లో అందరికీ ఒక చక్కని భవిష్యత్తు ఉండేలాగా మనకి ఉపాధి అవకాశాలు వచ్చే పరిశ్రమలు రావాలి అన్నిటికంటే శాంతి భద్రతలు చాలా బాగుండాలి రాష్ట్ర జీడిపి పెరగాలి ఇవన్నీ నా ఆలోచనలు నేను దాని కట్టుబడి ఉన్నాం ఈ రోజున రమేష్ గారికి కూడా చెప్తాను మీ మీద చాలా కీలకమైన బాధ్యతలు కీలకమైన మీకు ఇస్తాం మీకు ఖచ్చితంగా మీరు జనసేనని